హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. హియర్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద స్పెషల్ యూజెస్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్లో ఏమేమి ఎక్కడెక్కడ ఉపయోగించాలో కొన్ని వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈరోజు మనం తీసుకునేది ఇన్, ఎట్. ఇక్కడ బిగ్ సిటీస్ అంటే పెద్ద ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటిని ఇన్ ఉపయోగించాలి. ఇక్కడ రాశాను, మీరు కొన్ని రకాన్ని రాసుకుని చక్కగా. అలాగే స్మాల్ చిన్న స్థలంలో అయితే ఎట్ ఉపయోగించాలి. ఎలాగంటే ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ హీ లివ్స్ డాష్ కలకత్తా, అంటే ఇన్ అనేది ప్రిపోజిషన్, పెద్దగా పట్టణం కాదు ఇది కలకత్తా అనేది, అప్పుడు ఇన్ ఉపయోగించాలి. పెద్ద స్థలములు అని చెప్పాను, పెద్ద ప్లేసెస్లో. అలాగే ఒక దేశం తీసుకుంటున్నాం, హీఈస్ నౌ డాష్ ఇంగ్లాండ్ అన్నాడు, ఏమి ఉపయోగిస్తాం, ఇన్ ఇంగ్లాండ్. నెక్స్ట్ హీ వాజ్ బోర్న్ డాష్ ఏ స్మాల్ విలేజ్ ఇన్ మైసూర్ అన్నాడు. మైసూర్ అనేది పట్టణం కనుక ఇన్ ఉపయోగించాలి, స్మాల్ విలేజ్ కనుక ఎట్ ఉపయోగించాలి. ద ఇంగ్లీష్ ఓన్ ద బ్యాటిల్ ఫైట్ ఎట్ పాలసీ అనేది చిన్న విలేజ్, బెంగాల్ అనేది టౌన్ కనుక ఇక్కడ ఇన్ ఉపయోగించాం. ఎట్ పాయింట్ ఆఫ్ టైం, ఇన్ పీరియడ్ ఆఫ్ టైంగా మనం యూజ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ విత్ ఇన్, ఈ రెండు కూడా పీరియడ్ ఆఫ్ టైం ముందు ఉపయోగించబడును. ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యాన్ అవర్ అనగా ఒక గంట అగుసరికి, అలాగే రెండోది ఏంటండి విత్ యాన్ అవర్ ఒక గంట లోపుగా. యు మస్ట్ రిటర్న్ ఇన్ యాన్ అవర్, యు మస్ట్ రిటర్న్ ఇన్ యాన్ అవర్, యు మస్ట్ రిటర్న్ విత్ ఇన్ యాన్ అవర్, ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్, ఇది కూడా పీరియడ్ ఆఫ్ టైంలో. ఇఫ్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ద ఫాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి, అలాగే యూజ్ ఆఫ్టర్ ఫాస్ట్ టైం. ఇఫ్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూచర్ టెన్స్లో ఇన్ ఉపయోగించాలి, ఇక్కడ ఈ రెండింటికి సంబంధించినటువంటిది. ఓకే.